తెలంగాణ ప్రజలందరికీ అక్కా చెల్లెళ్ళందరికీ కూడా రాకీ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ మీరందరూ కూడా దేవుని దయ వల్ల అక్కా చెల్లెళ్ళందరూ కూడా బాగుండాలని మీ కుటుంబ సభ్యులు బాగుండాలని దేవుని ప్రార్థిస్తూ ముఖ్యంగా మరొకసారి ఈ రోజు రాష్ట్రంలో ఉన్న కరెంట్ పరిస్థితి ఇప్పుడు తీవ్రమైన లోడ్ ఉంటది నాట్లు అయిపోయి ఇప్పుడు కరెక్ట్ టైం ఇది ఈ ప్రభుత్వం మన్ననే వారం రోజుల కింద ముఖ్యమంత్రి గారు వచ్చి మూడు గంటల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలన్నా ఇరవై నాలుగు గంటల త్రీ ఫేజ్ కరెంట్ ఇచ్చే రైతుల కరెంట్ ఇచ్చే ప్రభుత్వం కావాలని చెప్పి మొన్న ఒక స్టేట్మెంట్ ఇచ్చిండు. దాని మీద ముఖ్యమంత్రి గారికి మొన్న కూడా మాట్లాడడం జరిగింది. ఇప్పుడు ఎక్కడ కూడా పన్నెండు పదమూడు పద్నాలుగు గంటల కంటే ఎక్కువ వస్తలేదు గౌరవ ముఖ్యమంత్రి గారు. మళ్ళా ఈ రోజే ఇప్పుడే ఒక రైతు అప్పాజిపేటకి వెళ్ళి నల్గొండ మండలంకి వెళ్ళి పంపించిన మెసేజ్ చదివిస్తున్నా. నేను మీ నెంబర్ ఇస్తే మీ డిపార్ట్మెంట్కు లేదా మీ పిఏకి పంపిస్తాను, మీరు చూడండి ఆ మెసేజ్. నమస్కారం సార్, అది నల్గొండ మండలం అప్పాజిపేట గ్రామవాసిని. మాది రైతు కుటుంబం. గత వారం రోజుల ద్వారా వారం పది రోజులుగా బావి కాడ త్రీ ఫేజ్ కరెంటు ఆరు గంటలు కూడా రావట్లేదు. అధికారులకు ఫోన్ చేస్తే ఏమి సరిగా సమాధానం ఇవ్వడం లేదు. మా పొలాలు ఎండిపోతున్నాయి, కావున దయచేసి అధికారులతో మాట్లాడి ఇరవై నాలుగు గంటల కరెంటు వేయించగలరని కోరుతూ మన్నే అశోక్, అప్పాజిపేట గ్రామం, నల్గొండ మండలం, నల్గొండ అసెంబ్లీ కాన్స్టిట్యూన్సీకి సంబంధించిన పరిస్థితి. అందుకనే ఇప్పుడు మాట్లాడే హరీష్ రావు గారు, మంత్రులందరూ మాట్లాడుతున్నారు, ఏదో పిసిసి ప్రెసిడెంట్ గారు అమెరికాలో మూడు గంటలని చెప్పి తప్పుడు ప్రచారం చేస్తే సరిపోదు. మీరు ఇస్తున్నది ఆరు గంటలని చెప్పి ఇవాళ ఎవరో రైతు, నాకు సంబంధం లేదు, మా పార్టీ కార్యకర్త కాదు. ఎక్కడ తెలుసుకున్నా, ఏ జిల్లాలో తెలుసుకున్నా పదమూడు పద్నాలుగు గంటల కంటే వస్తలేదు. అందుకనే మీరు చెప్పండి, మాకు చేతనైతే లేదు, పదమూడు పద్నాలుగు గంటలు ఇస్తామని చెప్పండి. కానీ కాంగ్రెస్ పార్టీని ఎన్నికలు వస్తున్నాయని చెప్పి బదనాం చేయాలని చెప్పి మీరు ఇరవై నాలుగు గంటలు ఇస్తామని చెప్పేది అబద్దాలు చెప్పడం మానుకుని కనీసం ఈ మూడు ఈ నెల రోజులన్నా రెండు నెలలైనా ఎంత ఖర్చైనా సరే మీరు పక్క రాష్ట్రాలకు వెళ్ళినా కరెంటు కొని ఇరవై నాలుగు గంటలు కరెంటు మీ మాట నమ్మి మొత్తం కూడా దున్నడం జరిగింది. పెట్టిన పెట్టుబడి నువ్వు ఇచ్చిన రైతు బంధు వడ్డీలకు సరిపోలేదు. ఇవాళ పెట్టిన పెట్టుబడి అంతా కూడా పొలాలు ఎండిపోయి కరెంటు లేక ఎండిపోయే పరిస్థితి ఉన్నది. వెంటనే ముఖ్యమంత్రి గారు కొడుతున్నా, ఇది నేను మళ్ళా ప్రూవ్ చేస్తాను. కాకపోతే గతంలో లాగ్ బుక్ లో ఏ విధంగా ప్రూవ్ చేసినో, ఈ అప్పాజిపేట సబ్స్టేషన్ పోదాం, హరీష్ రావు గారు వస్తారా, మా జిల్లాకు చెందిన జగదీష్ రెడ్డి పవర్ మినిస్టర్ వస్తారా, ఇంకెవరైనా మీరు చీఫ్ సెక్రటరీ పంపిస్తారా, పంపండి. మీ టానికో సీఎండీని పంపండి, నేను చూపిస్తే ఎక్కడ ఆరు ఏడు గంటల కంటే ఎక్కువ వస్తలేదు. అందుకని తప్పుడు ప్రచారం మానుకొని ఈ నెల రోజులు కరెంటు ఇరవై నాలుగు గంటలు ఇచ్చి నువ్వు చెప్పిన మాట మీద ముగించుకున్నావు. ఇంకా మూడు నెలలు అయితే వచ్చేది మా ప్రభుత్వమే, ఎన్ని గంటలు ఇస్తామో చెప్పి ఇరవై నాలుగు గంటలు అంటే ఇరవై నాలుగు గంటలు ఇరవై నాలుగు సెకండ్లు ఇరవై నాలుగు నిమిషాలు పోకుంటే ఇరవై నాలుగు గంటలు ఇచ్చే బాధ్యత మేము తీసుకుంటాం. కానీ నువ్వు ఇరవై నాలుగు గంటలు అని చెప్పి అలా ఆరు గంటలు వస్తలేదని చెప్పి ఒక రైతు నాకు పంపించినది మెసేజ్ నీకు చదివి వినిపించిన, ఇప్పటికైనా చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రి గారికి విజ్ఞప్తి చేస్తున్నాము.